సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతిష్టాత్మక దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్లో దళిత బంధుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోనున్న ఈ అపూర్వ ఘట్టం కోసం హుజూరాబాద్ వాసులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ సభాస్థల నుంచి లైవ్ లో అందిస్తారు. రవీందర్, హుజూరాబాద్ సభకు సర్వం ఏర్పాట్లని చెప్పవచ్చు. అన్ని దారులు హుజూరాబాద్ వైపే అన్న చిహ్నంగా కనబడుతుంది. స్పష్టంగా మనం సభా ప్రాంగణం బయట ఉన్నాం. సభా ప్రాంగణం బయట ఉన్నటువంటి విజువల్లో చూస్తున్నాం, ఉసల్లు పెట్టినట్లాగా జనాలంతా ఈ సభావేదిక వైపు రావడం జరుగుతుంది. దాదాపు ఒక పండగ వాతావరణం నెలకొంది. దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సర్వం తమంతా మద్దతు ప్రకటించడం జరిగింది. ఈపాటికే చిన్న పెద్దలతో కలిసి సభను విజయవంతం చేసేందుకు, సభను దిగ్విజయం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంఘీభావం తెలిపేందుకు, తామంతా మీ వెంటే ఉన్నామని చెప్పేందుకు, చాటి చెప్పేందుకు ఈ అపూర్వ ఘట్టం. మరి కొద్ది గంటల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రజలకు నేరుగా అందించిన తరుణంలో తామంతా ఈ పథకానికి సంఘీభావం తెలిపే విధంగా మనం చూస్తున్నాం. విజువల్లో పెద్ద ఎత్తున వాడ వాడల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బస్తీలు, అదేవిధంగా అంబేద్కర్ బస్తీల నుంచి పెద్ద ఎత్తున జనాలు రావడం జరుగుతుంది. ప్రజలంతా ఈపాటికే తమ తమ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామాలలో ఈపాటికే అనేక రకాలుగా తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ అత్యంత కీలకమైన ఘట్టం మరికొద్ది గంటల్లో వేదిక కలుగుతుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంతమైన ఇది కీలకమైన ఘట్టం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషికి ప్రజలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. యువకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంటే ఉంటామని ఈపాటికి చెప్పడం జరిగింది. ఈ దళిత బంధు పథకానికి అంకురార్పణ చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి సంఘీభావం తెలిపేందుకు ఈ హుజూరాబాద్ సభ ప్రాంగణంలో మనం ఉన్నాము. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు ఈ సభకు రావడం జరిగింది. ఇక్కడ వర్షం ఏ మేరకు పడ్డా కానీ వాటర్ ప్రూఫ్, అదేవిధంగా జర్మనీ టెక్నాలజీతో కూడినటువంటి ప్రూఫ్ను వేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా ప్రాంగణం లోపల బయట పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేయడం జరిగింది. ఇది ప్రజల అంకిత భావ సభ. ప్రజలకు ఈ సభ దేశ చరిత్రలోనే, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక కీలక ఘట్టంకు మైలురాయి నిలవబోతుంది. దాదాపుగా అనేక పర్యాయాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఇదే వేదిక గుండా హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతు బంధు కూడా ప్రవేశపెట్టాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ జిల్లా, ఈ ప్రాంతం ఒక సెంటిమెంట్గా ఉంటుంది కాబట్టి ఈ వేదికగానే పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని దళిత బంధు ఈరోజు ప్రజలకు అంకితం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న దళితులు, అదేవిధంగా టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు సంఘీభావం ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కి బాసడగా ఉండేందుకు ఇప్పటికే బయలుదేరారు. హుజూరాబాద్, కరీంనగర్, అదేవిధంగా జమ్మికుంట, ఇల్లంతకుంట ఈ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు ఇప్పటికే రహదారులన్నీ కూడా జన సందోహాన్ని తలపిస్తున్నాయి. మన అనేక ఆచారాలు, దురాభి ప్రాయాలు ఉన్న నేపథ్యంలో అనేక సాంఘిక ఆచారాలు అనాది వస్తున్నాయి. వాటిని ఒకే ముఖ్యమంత్రి గారి ఆలోచన పూర్తిగా కూర్చుపెట్టేందుకు దళిత బంధు పథకం వారి జీవన ఉపాధిని పెంచేందుకు, వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు, స్వయం సమృద్ధి కోసం వారి బతుకు దెరువుకు ఆసరా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పిస్తున్న నేపథ్యంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఈ వేదిక గుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నారు. అత్యంత కీలకమైన ఘట్టంగా ఈ సభను పేర్కొనవచ్చు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఈ ప్రాంగణం మొత్తం కూడా శానిటైజర్ చేయడం జరిగింది. మాస్కులు, శానిటైజర్ కూడా తప్పక ధరించి లోపలికి వెళ్ళిన సందర్భాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాం. హుజూరాబాదు చరిత్రలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మైలురాయికి ఈ సభ ముఖ్యమంత్రి గారి స్పీచ్ వేదిక కాబోతుంది. దీటైన ప్రతిపక్షాల ప్రశ్నలకు దీటైన సమాధానం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బై రోడ్డు గుండా రాబోతున్నారు. ఈ సభ అనేక ప్రశ్నలకు సమాధానముకు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందించబోతున్నారని, ముఖ్యమంత్రి గారి ప్రసంగం వినడానికి మహిళలు, వృద్ధులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. యువకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఈ ప్రసంగం కోసం
విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏపాటికే ముఖ్యమైన బందోబస్తు పోలీస్ యంత్రాంగం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే సభా ప్రాంగణానికి వచ్చే యువకులకు అదేవిధంగా వృద్ధుల కోసం ప్రత్యేకమైన గ్యాలరీ సదుపాయం కూడా ఏర్పడడం జరిగింది. 14 పార్కింగ్ స్థలాలు వృద్ధుల కోసం ప్రత్యేకమైన గ్యాలరీ సదుపాయం కూడా ఏర్పడడం జరిగింది. 14 పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు జరిగింది. 14 పార్కింగ్ స్థలాల్లో వివిధ ప్రాంతాలను ఈపాటికే కేటాయించడం జరిగింది. పార్కింగ్ ఎవరు ఎక్కడి నుంచి వస్తారన్న విషయం ముందుగానే వారికి ఒక నంబర్ కేటాయించడం జరిగింది. ఆ నంబర్కి అనుగుణంగానే వారు వెళ్ళేసి నేరుగా సభా ప్రాంగణం లోపల ముందే వారికి చెప్పడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక పాసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్స్ కూడా. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.